నిక్సాన్ పరివర్ సిఓ వియోగసార్తో ఉండడం జరిగింది. నిత్యం కిసాన్ పరివార్ సంస్థ ద్వారా పేదలకు అండగా ఉంటూ వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా విపత్తులు జరిగినా కానీ నిత్యం వాళ్ళ సంస్థ ద్వారా వాళ్లకు మేము ఉన్నామనే ఒక భరోసా ఇస్తున్నారు. అదే విషయాన్ని సార్ యొక్క మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ విపత్తులు వచ్చినప్పుడు జనాలకు సాయం చేస్తున్నారు కదా, ఇది చేస్తున్నారు కదా, చేసే క్రమంలో మీరు ఒక పార్టీ పరంగానే అనుకోవచ్చా, లేకపోతే మీ యొక్క సంస్థ ద్వారా వాళ్ళకు పేదలకు చేస్తున్న సాయం అనుకోవచ్చా? ఇంటి పార్టీ అని ఏం లేదండి, ఒక కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు. ఆ కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంచేవాళ్ళు అండగా. మేము దానికి ఒక హ్యూమానిటీ బేస్డ్ గ్రౌండ్ పైన ఉంచినాం. దీనికి పార్టీలకు కానీ రాజకీయాలకు కానీ అటువంటి ఎటువంటి సంబంధాలు అయితే లేదు. అయితే ఇప్పుడు బయట వస్తున్న విషయాలు ఏంటంటే, కిసాన్ పరివార్ అనే వాళ్ళ సంస్థ నుంచి భూపాల్ నాయక్ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అలా కొన్ని కారణాల వల్ల వైదొలగడం జరిగింది. ఇప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్లు అందుబాటులో వస్తున్నాయి కాబట్టి వాటికి పోటీ చేయడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బయట వినపడుతున్న సమాచారం సార్. ఎలక్షన్లో పోటీ చేయాలి అనుకున్న మాట వాస్తవం. దాని తర్వాత ప్రత్యక్ష రాజకీయంలో మేము ఎక్కడా కూడా లేం. రాజకీయం అన్న పేరుతో సేవ చేయడం తప్పు అని నేను భావించాను. ఒకవేళ రాజకీయంలోకి వస్తున్నాము కాబట్టి దాని వల్లనే ఈ సేవ చేయడం సులభం అవుతుంది అనుకుంటే రాజకీయం అనే అనుకోండి. అయితే ఇంకోటి సార్, ఇప్పుడు మీ సంస్థ ద్వారా కొంతమంది మండలాలు డోనకల్ కాన్స్టిట్యూన్సీ వైజ్గా ఉన్న 7 మండలాల్లో మీ యొక్క మండల ఇన్ఛార్జ్ నియమించారు. ఈ బయట వస్తున్న ప్రచారం ఏంటంటే ఈ మండల ఇన్ఛార్జీలు రాజకీయ పరంగానే పనిచేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఈ మండల ఇన్ఛార్జీలు దేనికోసం నియమించినట్టు? రాజకీయ పరంగా అంటే ఆ పర్టికులర్ మండలాలలో ఎవరైనా కష్టాలకు కానివ్వండి సుఖాలలో కానివ్వండి, వీళ్ళు మేము ప్రతి ఒక్క మండలానికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళు మా రిప్రజెంటేటివ్గా ఆ మండలాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఏదైనా చిన్న విపత్తే జరిగింది, వాళ్ళకి ఏమైనా కష్టమే వచ్చింది, వాళ్ళకి ఏమైనా ఆపదనే వచ్చింది, మేము వాళ్ళకి అండగా ఉండాలి అంటే డైరెక్ట్గా అందరికీ పాసిబిలిటీ ఉండకపోవచ్చు. కాబట్టి ఈ పర్టికులర్ దాంట్లో మేము ఈ మండల ఇన్ఛార్జెస్ అనే కాదు మండల సేవక్ వాళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది. సో దట్ వీళ్ళు ఆ రిప్రజెంటేషన్ మాకు తీసుకొచ్చి ఆ రిప్రజెంటేషన్ ప్రకారంగా మేము వాళ్ళకి ఏ విధంగా అయితే సహాయం చేయగలమో మేము సహాయం చేస్తూ ఉంటాం. అంటే ఇంకోటి సార్, మీ తమరు భూపాల్ నాయక్ అనే వ్యక్తి రాజకీయ పరంగా బీఆర్ఎస్ వదిలిన బాణంగా అంటున్నారు, అది ఎంతవరకు మీరు ఖండిస్తున్నారు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి అసలు బాణము లేదు విల్లు లేదు. ఇప్పుడు దాని గురించి బాణము విల్లు గురించి మాట్లాడుకోవడానికి ఏముందండి? అంటే బయట సమాచారం, ఎందుకంటే కాంగ్రెస్ ని దెబ్బతీయడం కోసం డోనకల్ నియోజకవర్గంలో వీళ్ళు వేస్తున్న ఎత్తుగడ అని చెప్పేసి అంటున్నారు. ఏదో పార్టీని తీసుకొని ఎత్తుగడ ఎందుకు వేయాలి? రాజకీయాలు చేసేది ఉంటే డైరెక్ట్ గా ప్రత్యక్షంగానే చేస్తాము. ఎవరిదో విల్లు బాణము అయి చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాలు ప్రత్యక్షంగా చేసే సత్తా మాకున్నది. ఓకే సార్, ఇంకో చిన్న పాయింట్ సార్, రాబోయే రోజుల్లో ఏమైనా రాజకీయ పరంగా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయా? అవకాశం వస్తే రాజకీయంగా ఎందుకు చేయకూడదండి, అదేమైనా నేరమా? ఇప్పుడు చూసాం కదా, నిత్యం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాం తప్ప రాజకీయ కోణం కోసం కాదు. రాజకీయంగా పనిచేయాలనుకుంటే మాకు ఎవరు కూడా ఇబ్బంది ఏం లేదు, ఎవరిని ఇబ్బంది పడడం అవసరం లేదు. మేము రాజకీయం చేయడానికైనా వెనకకి పోం, ముందుకు నడుస్తాం. కానీ రాజకీయ పార్టీలతో ఎవరితో మేము పనిచేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం తప్ప ప్రజలకు ఏమైనా సమస్య వచ్చిందని చెప్పేసి మండలాల్లో మేము నియమించుకున్న ఇన్ఛార్జీలు చెప్తే ప్రత్యక్షంగా అడిగి పోయి వారికి సహాయం చేయడం జరుగుతుంది అని మన సీఓ సార్ చెప్పడం జరిగింది. మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ సమయంలో భూపాల్ నాయక్ సార్ కొన్ని హామీలు ఇచ్చారు, యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, కొన్ని సబ్ సెంటర్లు హెల్త్ సెంటర్లు పెడతానని చెప్పేసి అన్నారు కదా, వాటి గురించి? ఎంప్లాయ్మెంట్ గురించి ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఐ థింక్ మీతో కూడా నేను మాట్లాడినట్టున్నాను. ఇక్కడ వేర్ హౌసెస్ అనేది మేము కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. అది వేర్ హౌస్ నాకు తెలిసి ఒక 6 మంత్స్లో అయిపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పెరుగుతుంది. అది ఫస్ట్ వేర్ హౌస్, దానికి సబ్సిడరీగా ప్రతి మండలానికి ఒక చిన్న సైజ్ వేర్ హౌస్ చూసుకొని దాని బిజినెస్ మాడ్యూల్గా మార్చి పర్చేజు, ప్రొక్యూర్మెంట్, డిస్పాచ్ అవన్నీ ఒకటి, వీ విల్ ఫార్మ్ ఏ స్మాల్ ఆర్గనైజేషన్. మళ్ళీ అదేవిధంగా మీరు సెకండ్ పాయింట్ అడిగారు ఇప్పుడు హెల్త్ సెంటర్స్ అని చెప్పి. ఇప్పుడు ఎందుకంటే పేద ప్రజలు హెల్త్ పరంగా చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ చేసుకోవాలంటే లక్షలతో కూడుకున్న వ్యవస్థ కాబట్టి తమరు పేద ప్రజల కోసం హెల్త్ సెంటర్లు కట్టిస్తున్నారు కదా, దాని పని గురించి? హెల్త్ సెంటర్స్ అన్నది మేము డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని ప్లాన్ చేసిన ఉన్నాం. ఎందుకంటే హెల్త్ సెక్టర్ లో మెజారిటీ ఆఫ్ ద రిఫార్మేషన్, మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఎక్కడ అవుతుంది అంటే వెన్ వి స్పెండ్ ఫర్ డయాగ్నోస్టిక్స్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక చిన్న లిపిడ్ ప్రొఫైలే ఉందనుకుందాం,
ఆ లిపిడ్ ప్రొఫైల్ మనం బయట చేయించుకోవాలా అంటే సుమారు 400 నుంచి 500 రూపాయలు అవుతుంది. థైరాయిడ్ ప్రొఫైల్ ఉంది అనుకుందాం, డిపెండింగ్ అపాన్ ద ఆర్గనైజేషన్ 800 నుంచి 1100 రూపాయలు అవుతుంది. అటువంటి దాన్ని మనము కేవలం ఇప్పుడు అయ్యే ఖర్చు కంటే కూడా 15 నుంచి 20% కిందకి తీసుకొచ్చి అంటే దాదాపు 200 రూపాయల్లో మనం ఇవన్నీ ఇవ్వడానికి అవకాశం ఉండేలా ఒక క్రియేట్ చేస్తే వాళ్ళకి మేజర్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిపోతుంది. దానికి మేము ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఖచ్చితంగా 2025 మార్చ్ లోపల అట్లీస్ట్ వీల్ స్టార్ట్ విత్ 1 సబ్ సెంటర్ ఇన్ మర్రిపేడ. సబ్సిక్వెంట్లీ అన్ని మండలాలలో కూడా వి వాంట్ టు కీప్ 1 థింగ్. ఎందుకంటే ఇదేదో రాజకీయం ఉద్దేశంతోనో ఇంకా దేని గురించో పెట్టేది కాదు. ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఎకానమిక్ వైజ్ గా చాలా తక్కువ ఎకానమీ ఉన్నది. వాళ్ళ డైలీ ఎక్స్పెండిచర్ డైలీ వేజెస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనము సగటున నాకు తెలిసి 300 రూపాయల నుంచి 400 రూపాయలు కూడా ఇక్కడ ఉండడం లేదు. ఇప్పుడు ఆ 300 రూపాయలు అంటే మీరు అతనికి 30 రోజులు ఎక్కడా కూడా పని దొరికే అవకాశం లేదు. 20 రోజుల్లో దొరికింది అనుకుందాం, అంటే ఆయన సగటున ఇన్కమ్ ఎంత అయిపోయింది? 6000 రూపాయలు అయిపోయింది. 6000 రూపాయల్లో ఆయన తినాలనా, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనా, లేకపోతే ఇది ఎండమిక్ ఏరియా అంటే డిసీజెస్ చాలా తొందరగా ప్రభావితం చూపించే ఏరియా ఇది మహబూబాబాద్. చాలా మందికి దీన్ని ఎండమిక్ ఏరియాస్ అంటాం. సో ఇటువంటి దాంట్లో హెల్త్ ఎక్స్పెండిచర్స్ కూడా డయాగ్నోస్టిక్స్ పరంగా చాలా ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక చిన్న జ్వరం వచ్చిపోతే ఆ జ్వరం ఎందుకు వచ్చింది అన్న దానిపై చాలా పరీక్షలు చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఆ పరీక్షలకే 5000 10000 రూపాయలు ఖర్చు అవకాశం ఉంటుంది. సో అటువంటి పరీక్షలు మనం ఒక 400-500 రూపాయలకు గర మనం తీసుకొచ్చినట్లయితే ఇంకొక 500 రూపాయలు 1000 రూపాయలు మెడిసిన్ ఖర్చు పెట్టుకున్నట్లయితే ఒక 2000 రూపాయలు అతను కంప్లీట్ గా ట్రీట్మెంట్ అయిపోయే విధంగా ఒక చిన్నపాటి సబ్సిడైజ్డ్ చారిటబుల్ క్లినిక్స్ పెట్టాలి అన్న ఒక ఆలోచనలో ఉన్నాము. వి విల్ స్టార్ట్ దిస్ బిఫోర్ మార్చ్2025 నేను అనుకుంటున్నాను. విల్ ట్రై అవర్ బెస్ట్ టు స్టార్ట్. అంటే ఒక మండలం అంటే మన ఇప్పుడు డొనకల్లో ఉన్న అన్ని మండలాల్లో పెడతారా లేకపోతే ఒకటే అన్న తీసుకుంటారా? ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కరంగా ఒక సెంటర్ అయితే ఎక్కడైతే ఉన్నదో అందరికీ అందుబాటులో ఉండేటట్టు కొద్దిగా పెద్దగా ల్యాబ్ పెడతాము. మిగతా ఏం చేస్తామంటే అక్కడ నుంచి దగ్గరగా ట్రాన్సిట్ అయ్యే విధంగా ఏమైనా అవకాశం ఉంటే అట్లా, లేకపోతే ప్రతి మండలానికి కూడా ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి అది పెద్ద ఖర్చుతో కూడుకున్న ఇదేం కాదు. ఒక మనిషి ప్రాణానికంటే ఖర్చు ఏం పెద్దగా క్యాలిక్యులేషన్స్ లో రాదు. మాకు మీరు చేసే కార్యక్రమంలో ఏమైనా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మేమేమి ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభుత్వం వచ్చి సహాయ సహకారాలు అందిస్తామంటే మేమేమి వద్దు అని, ఎందుకంటే ప్రభుత్వం అయినా ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే ఉంటది, మేము కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటది. కలెక్టివ్ గా ముందుకు పోతాము అంటే ఓకే, వి కెన్ గో అహెడ్. ఒకటి స్పెషల్ గా మీరు డొనకల్ కాన్స్టిట్యూన్సీలోనే ఇవన్నీ తీసుకుంటున్నారా లేకపోతే మహబూబాబాద్ జిల్లా మొత్తం కూడా చేయాలని ఆలోచన ఉందా మీకు? ఖచ్చితంగా నాట్ జస్ట్ లిమిటెడ్ టు డొనకల్ అండి, వి విల్ స్ప్రెడ్ త్రూ అవుట్ మహబూబాబాద్. థ్యాంక్ యూ సార్. Thank you.